పద్మల లడ్డు అంశం దేశమంతటా కూడా నిరసనలకు కారణమవుతుంది. మధ్యప్రదేశ్లో అయితే జగన్ ని అరెస్ట్ చేయాలన్నటువంటి నినాదాలతో భోపాల్లో ఉద్యమం చేశారు. మరొక వైపున ఏది కొంతమంది ఇదిగో తిరుమల వెంకన్నకి కూడా బీఫ్ వాడాడు అంటూ ప్రచారం చేసిన ఒక వ్యక్తిని కొట్టినటువంటి సంఘటన మరొక చోట చోటు చేసుకుంది. అదే సందర్భంలో ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి దీని మీద తీవ్రంగా స్పందించారు. మరో బండి సంజయ్ దీనిని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంటుంది, ఆ కుట్ర అంతా తేల్చాల్సిందే ఈ వ్యవహారం మీద అని. క్రమక్రమంగా తిరుమలకి సంబంధించినటువంటి ప్రసాదపు వివాదం, ప్రసాదాన్ని వివాదం చేయడం వలన ఈ వివాదం దేశం కాదు అంతర్జాతీయంగా చర్చకొచ్చింది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలి.